ప్రస్తుతం మలయాళం సినిమాలో పాన్ ఇండియా లెవెల్లో క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్ని కావు తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితం సినిమా వచ్చిన విషయం తెలిసిందే ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది సూపర్ పాజిటివ్ టాక్ తో ఈ సినిమా దూసుకుపోతోంది ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది ఈ ఏడాదిల విడుదలై కోట్లు కురిపించిన మరో మలయాళం ఫిలిం అవుతుంది అంటున్నారు ఈ సినిమాలో మేజర్ క్రెడిట్ పృథ్వీరాజ్ సుకుమారన్ కే దక్కుతుంది ఎందుకంటే ఆ పాత్రకు అతను ప్రాణం పోసారు అతను తప్పితే మరెవరూ ఆ పాత్ర చేయలేరేమో అనేలా జీవించేశాడు అయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ చేసిన పాత్ర రియల్ లైఫ్ పాత్రే అని మీకు తెలుసా రియల్ గోట్ మ్యాన్ ఉన్నాడని కూడా మీకు తెలుసా ఆడు జీవితం మూవీ ప్రస్తుతం వరల్డ్ వైడ్గా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ చూస్తే చిత్ర బృందం పడిన పదహారేళ్ల కష్టం అర్థమవుతుంది ఈ సినిమా కోసం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పదహారేళ్లు నిరీక్షించాడు ఇప్పుడు ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంది ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి కష్టం నిజ జీవితంలో ఎదురైతే ఎవరైనా తట్టుకోగలరా అని ప్రశ్నిస్తున్నారు అయితే ఇది నిజంగా జరిగిన కథే అని చాలా మందికి తెలియకపోవచ్చు నిజ జీవితంలో జరిగిన కథనే ఇలా ఆడు జీవితంగా తెరకెక్కించారు నిజంగానే ఒక గోట్ మ్యాన్ ఉన్నారు దేశం కాని దేశంలో ఆయన పడిన కష్టానికి దృశ్యరూపమే ఈ ఆడు జీవితం సినిమా రెండు పేల ఎనిమిదిలో గోట్ డేస్ ఆడు జీవితం పేరిట మలయాళ రైటర్ బెన్యామిన్ ఒక నవల రాశారు ఈ నవలను నాలుగు భాగాలుగా విభజించారు జైలు ఎడారి తప్పించుకోవడం తిరస్కరణ అనే ఫోర్ పార్ట్స్గా విభజించారు ఇక ఈ ఆడు జీవితం నవలలో ఉన్న కథ కేరళకు చెందిన నజీబ్ మహ్మద్ అనే వ్యక్తి రియల్ లైఫ్ స్టోరీ ఇండియాలో ఉండే ఎంతో మంది మాదిరిగానే నజీబ్ మహ్మద్ కూడా గల్ఫ్ దేశాల్లో పనిచేయాలి అనుకుంటారు అక్కడ పని దొరికితే తన కుటుంబానికి మంచి ఆదాయం దక్కుతుంది తన కష్టంతో కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు అని కలలు కన్నాడు తన భార్య ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు గల్ఫ్ దేశాలకు వలస కూలిగా వెళ్లాడు కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టయింది వలస కూలీగా వెళ్లిన నజీబ్ మహ్మద్ బానిసగా మారిపోయారు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరిట జరిగే మోసాలకు నజీబ్ మహ్మద్ బలౌతాడు తనని వేరే వ్యక్తి ఉద్యోగం పేరిట తీసుకెళ్లి ఒకరికి అమ్మేస్తాడు అక్కడ నజీబ్ ఒక బానిసగా మారిపోతాడు నజీబ్ మహ్మద్కు గొర్రెలు కాసే పని అప్పజెప్తారు ఆ యజమాని కనీసం కడుపు నిండా భోజనం కూడా పెట్టేవాడు కాదు వేసుకోవడానికి బట్టలు కూడా ఉండవు తినడానికి తిండి ఉండదు గన్నుతో బెదిరిస్తూ పనులు చేయించుకునేవారు పారిపోవాలని ప్రయత్నించిన ప్రతిసారి నజీబ్ దొరికిపోయేవాడు అతన్ని తీసుకొచ్చి బెల్టుతో చావకట్టడం మాత్రమే కాకుండా తిండి కూడా పెట్టకుండా హింసించేవారు మూడునరేళ్ల పాటు గొర్రెలు కాచుకుంటూ బతికాడు తనను కూడా వాటిలో ఒకటిగా భావించుకునేవాడు గొర్రెలతో మాట్లాడుకుంటూ వాటితో కలిసి తింటూ ఉండిపోయేవాడు పారిపోవాలి అనే ఆలోచన వదిలేస్తాడు అయితే పక్క ఫామ్ లో వారితో కలిసి నజీబ్ పారిపోతాడు అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నాడు ఎవరి సహాయంతో బయటపడ్డాడు ఇండియాకి ఎలా తిరిగి వచ్చాడు అనేదే ఆడు జీవితం పుస్తకం సినిమాలో ఉండే కథ మరి రియల్ లైఫ్ గోట్ మ్యాన్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి